హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి ఫుడ్స్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయినటువంటి ఉప్పు ఆవకాయ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఇవి: 20 మామిడికాయలు మీడియం సైజువి, ముక్కలుగా కట్ చేసుకొని కడిగి తుడిచి ఆరబెట్టుకున్నటువంటివి, 1/2 కేజీ ఆవాల పొడి, 4 స్పూన్లు మెంతుల పౌడర్, 3 స్పూన్లు పసుపు, 1/2 కేజీ నువ్వుల పొడి, 1/2 కేజీ సాల్ట్, 3 స్పూన్లు జీరా పౌడర్ వేసుకోవాలి, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, 1 కిలో పల్లి నూనె. దీంట్లో పల్లి నూనె మాత్రమే వాడాలి. ముందుగా 3 స్పూన్లు పసుపు వేసుకోవాలి. తర్వాత జీరా పౌడర్, మెంతుల పొడి వేసుకోవాలి, ఆవాల పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోవాలి, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, 4 గడ్డలు వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, 1/2 కేజీ సాల్ట్ వేసుకుని, దీంట్లో కారం వేయరు, సాల్ట్తో మాత్రమే చేస్తారు. దీన్ని చిన్నపిల్లలు కూడా తినవచ్చు. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని, నూనె హీట్ అయిన తర్వాత మిర్చి గింజలు వేసుకొని, 3 స్పూన్ల మెంతులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ నూనె చల్లారిన తర్వాతనే ఈ మామిడికాయ ముక్కల్లో, పొడులన్నీ కలుపుకున్న ముక్కల్లో పూర్తిగా చల్లారిన తర్వాతనే నూనె అంతటిని వేస్తూ కలుపుకోవాలి. 3వ రోజు నాటికి తినడానికి బాగుంటుంది. తడి లేని జాడీలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎత్తుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇంకా 3వ రోజు నాటికి నూనె అవసరమైతే కాచి చల్లార్చిన నూనెను మాత్రమే వేసుకోవాలి.